విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈరోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు, అయినా వీళ్ళకి పట్టింపు లేదు. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, కనీసం ముందస్తు రివ్యూలు లేదు. కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసి రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. ఇక ఎప్పుడు వరదలు వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు, ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే
వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి. జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి. అండ్ ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాల్ లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే, అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. అనుకున్నప్పుడు అందరు ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి రన్నంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను. అంత విషయం లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకంటే అది ఏం నాకు తట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను మొన్న పిలిచారా దీనికి వెళ్ళాను, నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోవద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను, అంతమించి వేరే ఏమవుతుంది.